నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను సిఎస్ కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు యాభై వేల రూపాయల పరిహారం ఇవ్వడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే కరోనాతో ఇంట్లో మృతి చెందిన కుటుంబాలకు కూడా ఈ పరిహారం అందుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఈ పరిహారం ఎలా పొందాలి మార్గదర్శకాలు ఏమిటి అన్న వివరాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కరోనా మృతుల పరిహారంపై మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి జిల్లా స్థాయి కమిటీ ధృవీకరణ పత్రము తప్పనిసరిగా ఉండాలి అధికారిక డాక్యుమెంట్ కోసము కలెక్టర్కు విన్నవించుకోవాలి రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు వేల తొమ్మిది వందల పదకొండు మంది కరోనాతో మృతి చెందినట్లు సమాచారం ఉంది కరోనాతో ఇంట్లో చనిపోయిన పరిహారం దక్కుతుందని కేంద్రం స్పష్టం చేసింది కోవిడ్తో చనిపోయిన కుటుంబాలకు యాభై వేలు పరిహార పరిహారంగా ఇవ్వాలని కేంద్రం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే ఈ మేరకు ప్రాథమిక మార్గదర్శకాలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు అందాయి కొందరు కోవిడ్తో ఆసుపత్రుల్లో కాకుండా ఇంట్లో చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రం ఇస్తే బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం అందుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి కరోనా మృతుల కుటుంబ సభ్యులు అధికారిక డాక్యుమెంట్ కోసము ఆయా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు ఆర్టీపీసీఆర్ లేదా యాంటీజెన్ టెస్టులు ఆసుపత్రుల్లో కోవిడ్తో చనిపోయినట్లు ధృవీకరణ ఉంటే ఆయా కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వొచ్చని పొందుపరిచారు విష ఆత్మహత్య హత్య ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలకు కోవిడ్ మరణాలుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు తొంభై ఐదు శాతం మరణాలు ఇరవై ఐదు రోజుల్లోనే సంభవిస్తూ ఉంటాయి కోవిడ్తో మరణించిన కుటుంబాలకు కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో పరిహారం ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారము కరోనాతో ఇప్పటి వరకు మూడు వేల తొమ్మిది వందల పదకొండు మంది మృతి చెందారు అయితే ప్రభుత్వం దృష్టికి రాని కరోనా మరణాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు ఇది సున్నితమైన వ్యవహారం కాబట్టి ఈ లెక్కల ప్రకారమే కాకుండా బాధిత కుటుంబ సభ్యులందరి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు అందువల్ల మరిన్ని దరఖాస్తులు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సాధారణంగా కోవిడ్ మరణాల్లో తొంభై ఐదు శాతం ఇరవై ఐదు రోజుల్లోనే సంభవిస్తాయి దాన్ని మరింత విస్తృతపరచి వైరస్ నిర్ధారణ అయిన తేదీ నుంచి ముప్పై రోజుల్లోపు మరణాలు సంభవించినా వాటిని కూడా కరోనా మరణాలుగా పరిగణించాలని కేంద్రం స్పష్టం చేసింది కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో ఇన్ పేషెంట్గా ఉన్నప్పుడు అది కూడా ముప్పై రోజుల తర్వాత మరణం సంభవించినా దాన్ని కూడా కరోనా మరణంగా పరిగణిస్తారు ఆయా మరణాలను ధృవీకరించేందుకు జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తారు అడిషనల్ కలెక్టర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఒక వైద్య నిపుణుడు కరోనా మరణ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు అయితే ఎప్పటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారన్న విషయంపై వైద్యశాఖ వర్గాలు స్పష్టతను ఇవ్వలేదు త్వరలో అన్ని అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ కరోనా మృతులకు అందించేటువంటి నష్టపరిహారంపై ఏ సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు